కాఫీ తగలడతవలేదే వస్తున్నానండి రా తొందరగా వస్తున్నాను ఏమండి ఎవరు లేరా కొట్టు ఆ లేరు మొత్తం గోతాలు వేసుకొని పారిపో గోతాం మీరు ఇస్తారా నేను తెచ్చుకోవాలా అదే మరి బాడీలో సాల్ట్ ఎక్కువడం అంటే పొద్దున్నే ఏదో బేరం ఏమండి కాఫీ ఎంతసేపు కాఫీ కలిపేది డికాషన్ దిగడానికి టైం పట్టిందండి డికాషన్ దిగలేదా నిద్ర మత్తు దిగలేదా అయ్యో అదే మాట అండి ఏంటే వణుకుతున్నావు అబ్బే అదేం లేదండి ఒళ్ళు బలిస్తే వణుకుడు కూద్దంటారు అది అక్కడ పెట్టి బయటికి వెళ్లి బేరం చూడు ఈ ఒంగుళ్ళు దూకులకి ఏం తక్కువ లేదు కట్నం తాలూకు డబ్బు పూర్తిగా ఇవ్వలేదని పెళ్ళైన ఆరు నెలలకే భార్యను తగలబెట్టి చంపిన భర్త అన్నాయ్ నువ్వన్నాయ్ మగాడి అంటే పెళ్ళైన ఆరు నెలలకే డెసిషన్ తీసుకున్నావు నేను చూడు ఆరేళ్లైనా డెసిషన్ తీసుకోలేదు ఏమే బేరం చూస్తున్నావా ఇంకేమైనా చేస్తున్నావా అమ్మా నాన్న బాగున్నారయ్యా బాగున్నారు ఒరే సత్తిపండు నువ్వా నేనే అన్నాయ్ వచ్చే వారం మ్యారేజ్ పెళ్లి కార్డు ఇచ్చేద్దామని బైక్ ఎవరదరా నాదే కొత్తదా మా మాంగోని ఇచ్చాడు పెళ్లికి ముందే 50,000 ఇదిగో ఈ గోల్డ్ చైన్ కూడా కొనిచ్చాడు 25,000 పెళ్లికి ముందే కట్టం ఎంతరా 5,00,000 మొత్తం ఇచ్చేశాడు పెళ్లికి ముందే వావ్ ఊరుకో అన్నాయి నువ్వు నాకు సెల్యూట్ చేయండి నీకెవడ పెట్టాడే నీతి మంత్రులైన నీ మాంగారికి అసలు అట్లాంటి వాళ్ళు ఉండబట్టే రోజు గంటన్న కరెంట్ ఉంటుంది ఇదిగో సత్తిపండు వెళ్ళరా ఎంత సడన్ గా మ్యారేజ్ ఫిక్స్ చేసావేంట్రా మా మావకి అర్జెంట్ గా మరణ కావాలంట పెళ్లికి ముందే ఊరుకో అన్నాయి వస్తావుదినా పెళ్లికి తప్పకుండా రావాలా హలో మేడం లోపలికి పద ఎందుకండి నీ మీద ఎఫెక్షన్ పెరిగి పద లోపలికి పద తెమ్మని చెప్పానే కాఫీ తెమ్మని చెప్పారు నువ్వేం తెచ్చావు కాఫీయే తెచ్చాను అంటే మొగుడు కాఫీ తెమ్మంటే కాఫీ తెస్తావా అయ్యో ఇందులో తేడా ఏంటి తేడా తేడా తప్పు చేసింది కాక ఏంటంటావంటే సేయ్ నిన్ను ఎంత పొగురు మొత్తం నీ దగ్గర అతి మంచితనం పనికిరాదే ఏమే పతివ్రతలు అంటావు కదే పతివ్రతల మొగుడు కాఫీ తెమ్మంటే కాఫీ తెస్తారా అది కాదండి నేను ఇంకా కొట్టలేదు కదా కొట్టినట్టే ఉందండి అసలు నేనేం తెమ్మన్నానే ఈయనంత బ్యాడ్ స్మెల్ వస్తున్నా నోట్లోంచి నేను ఏం తెమ్మన్నానే కాఫీ తెమ్మన్నారు నువ్వేం తెచ్చావు కాఫీ తెచ్చాను ఏం తేవాలి టీ తేవాలి మొగుడు కాఫీ అడిగితే టీ తెస్తావా దెబ్బ తగిలిందా అమ్మా లెదర్ బెల్ట్ కదా అచ్చరే ఇప్పటిదాకా నిన్నెందుకు కొట్టానో నిజం చెప్పు మా నాన్న కట్న డబ్బులు ఇవ్వలేదని మరి బయట వాళ్ళకి ఏం చెప్తావు కాఫీ తెమ్మంటే నేను కాఫీ తెచ్చాలని అలా చెప్పకూడదు కదా మీరు ఒకటి అడిగితే నేను ఇంకోటి ఇచ్చానని వెరీ గుడ్ చూడు వచ్చే నెలలో నన్న మీ నాన్న కట్నం డబ్బులు తేలేదనుకో ఆ తర్వాత నిన్ను కొట్టను చంపేస్తాను డార్లింగ్ 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 ఇందులో ఒక చీటి తీవా ఎందుకండి ఆ చెబితే కాని తీవా ఆ పోమ్మా నీకు అసలు మొగుడంటే గౌరవం లేకుండా పోతుంది అయ్యో ఎంత మాట మాట్లాడారండి మరి తీయి ఇలాగి అయ్యా కళ్ళకు గంతలు తాడు అంటే ఏమిటండి అంటే కళ్ళకు గంతలు కట్టి తాడాడు ఆడుకోవడం అన్నమాట ఎలా అంటే ఇది బాగుందండి కొంచెం ఆగు ఇంకా బ్రహ్మాండంగా ఉంటది నేను ఏం చెయ్యాలండి ఈ తాడు నీకు ఎట్నుంచి వచ్చి తగులుతుందో చెప్పాలి అప్పుడు నువ్వు గెలిచినట్టే
తాగకూడదమ్మా. తాగుడు ముతలాట కదా, తీయకూడదు. చెప్పు, ఇప్పుడు నీకు ఎట్టి నుంచి వచ్చి తగులుతుందో చెప్పు చెప్పు. కాదు, ఇప్పుడు చెప్పమ్మా ఎట్టి నుంచో. కాదు, ఇప్పుడు చెప్పమ్మా ఎట్టి నుంచో. ఇప్పుడు ఇప్పుడు కాదు, తొందరగా మీ నాన్న డబ్బు తెచ్చివ్వలేదనుకో, నీ కళ్ళకు కట్టిన గుడ్డని నీ మొహం మీద కప్పిస్తా, నీ ఒంటి మీద పడ్డ తాడుని మెడకి బిగిస్తా. అదే నువ్వు నేరుగా నీ పుట్టింటికి వెళ్ళి డబ్బు మొత్తం వడ్డీతో సహా పట్టరా. నువ్వు తిరిగి వస్తే గిస్తే కట్నం డబ్బుతోనే తిరిగి రావాలి. ఈ విషయం కాలనీలో ఎవరికీ తెలియకూడదు. నువ్వు త్వరగా వచ్చే గంగా, నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు ఊరిల్లిన వెంటనే దెబ్బలకు వెన్నపూస రాసుకోయే. ఇల్లే అక్క, నువ్వేడవకు. బావకి డబ్బు పిచ్చి పట్టింది, ఆ పిచ్చిని ఎలా వదలకొట్టాలో నేను చూసుకుంటా. కొంతకాలం పాటు నువ్విక్కడే ఉండు, నీ పేరుతో నేనక్కడ ఉంటా. బావని ఎట్టా వంగతీయాలో నాకు బాగా తెలుసు. నీ కాపురం చక్కదిద్దే బాధ్యత నాది, నువ్వు నిశ్చింతగా ఉండు. నేనెళ్ళి నీ ఇంట్లో ఈళేస్తా, అంతే. బావ పాలు డబ్బు మూటతో వచ్చావా, ఉట్టి మూటతో వచ్చావా? డబ్బులు విషయం రోడ్డు మీద ఎందుకండి, లోపలికి రండి మాట్లాడుకుందాం. లోపలికి రండి. డబ్బులు గురించి అడిగితే రోడ్డు మీద ఎందుకు అంటదేంటి? ఇంతకీ తెచ్చిందా లేదా చూద్దాం. మీ నాన్న డబ్బు గురించి ఏమన్నాడే? ఏ డబ్బు అండి? అంటే మళ్ళీ మొదలుకొచ్చావా? నిన్ను గొంతు పిసికి చంపేస్తానే. కట్నం బకాయ్. మా నాన్న ఇవ్వలేనని చెప్పమన్నారండి. ఇవ్వ. ఎంత ధైర్యమే నీకు నీ బాబుకి. నిన్ను ఇక్కడ బెల్ట్ మీకెందుకు శ్రమ అని నేనే తీసుకొచ్చానండి. ఏంటి ఓవర్ రియాక్షన్ చేస్తున్నావు? నిన్ను ముట్టుకుంటే నాకు రియాక్షన్ వస్తుందండి. రియాక్షనా? కూత కూడా తేడా వచ్చిందేంటి? ఏంటే కథ? రాత్రి కళలో కాళికాదేవి వచ్చి నాకు వరం ఇచ్చిందండి. ఏం వరం? ఈలేస్తే 1000 ఏనుగుల బలం వస్తుందని చెప్పిందండి. ఈలేస్తే బలమా? నాకు ప్రత్యక్ష దైవం. ఏమండి కొంచెం దూరంగా ఉండండి, సౌండ్ తట్టుకోలేరండి. అంత సౌండా? కొంచెం కాళికాదేవి వరవరా బాబు, నడువిరిపోయింది అమ్మా. నువ్వు సెటిల్ అయ్యేంత వరకు రోజు ఇలాగే ఈలేస్తా, నీ పాలు ఇరిగిపోతాయి. పాలు ఇరిగిపోతాయా? మళ్ళీ కొత్త కోత. పొద్దునే కొద్ది నువ్వే రెచ్చగొట్టావు, లేచిరా దెబ్బలకి వెన్న పూస రాస్తా బావా. ఇంకో కొత్త కోత.